రామానగర్ ప్రజలందరికీ వరద సహాయం అందించాలని రేణిగుంట సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారక రామానగర్ నందు గ్రామ సచివాలయం వద్ద వరద బాధితులతో ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా తారక రామానగర్ వరద బాధితులకు సహాయం అందించాలని 2000 నగదు 25 కేజీల బియ్యం నిత్యావసర సరుకులు ప్రజలందరికీ వెంటనే పంపిణీ చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె హరినాథ్ డిమాండ్ చేశారు. మీకు తెలుసు, మీరు వాలంటీర్ పంపిస్తే జిరాక్స్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ఏదైనా కాగితం మీకు సబ్మిట్ చేయాలంటే అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి పేదలకు ఉచితంగా ఇచ్చిన సహాయం అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాదు, ఈ రోడ్లు ఈరోజు తారక రామానగర్లో వర్షపు నీరంతా వస్తే మొత్తం ఎక్కడికెక్కడికే బ్లాక్ అయినాయి. మొన్న మేము ఎంపీడీఓ గారికి పోయేసి, సార్ ఇట్లా మా ఊర్లో ఇట్లా నీళ్లు ఆగిన పరిస్థితి, వీధుల్లో నీళ్ళు ఆగినాయి, ఇళ్ళలోకి పోలేని పరిస్థితి, ఇంట్లో నుండి బయటకు తెలియని పరిస్థితి అంటే ఆయన్ని మన సచివాలయం సిబ్బంది మన పంచాయతీ సెక్రటరీ గారు మెయిన్ రోడ్లోనే తీసుకొని వచ్చి ఆయన్ని మెయిన్ రోడ్లోనే సాగి నంపినారు. వీధుల్లో నీళ్ళు నిలిచినాయో లేదనేటువంటిది సెక్రటరీ గారికి తెలియదా, సచివాలయం సెక్రటరీకి తెలియదా? ఇక్కడ వాలంటీర్ ప్రభుత్వం ప్రకటించిన వరద సహాయం అందేలాగా చూడాలని, లేదంటే పెద్ద ఎత్తున మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేయాల్సి ఉంటుంది. దీనిపైన వెంటనే కదిలి అధికార యంత్రాంగం అంతా కూడా కదిలి అందరికి కూడా ఆర్థిక సహాయం అందించాలా, అలాగే ఉప్పు పప్పు ధాన్యాలన్నీ కూడా అందించాలా, ఇది ప్రధానంగా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నటువంటి విషయం. ఇదే కాకుండా రోడ్లన్నీ కూడా బ్లాక్ అయినాయి, వీటన్నిటిని ఇప్పుడు జేసీబీతో పనులు ప్రారంభించాలి సంతోషం. అయితే అది ప్రభుత్వం చేస్తా ఉందా, ఇక్కడున్నటువంటి అధికార పార్టీ నాయకులు చేస్తున్నారు అనేటువంటిది తెలియదు, కానీ మొత్తానికి చేస్తున్నారు. అయితే దీన్ని కూడా వెంటనే పూర్తిగా అక్కడ ఆయా బ్లాక్లో అయినటువంటి కాలువలన్నింటినీ కూడా రెడీ చేసి ఆ నీళ్ళు సురక్షంగా పోయేలాగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు స్పెషాలిటీ అధికారిగా. అయితే మీరు ఈరోజు తారక రామానగర్ గురించి సులకనగా మాట్లాడడం, తారక రామానగర్లో వరదలే రాలేదన్నట్టు మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు. తారక రామానగర్లో ప్రజల ఆగ్రహం, ఎన్నోసార్లు పోరాటాలు చవి చూసినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే వరద సహాయం అందించడంలో మీరు ముందుండాలా, మీరు కదిలించాలి మీ యంత్రాంగాన్ని అని చెప్పి ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తూ, లేదనుకు 2-3 రోజుల్లో వీళ్ళకి కన్నా వరద సహాయం అందకపోతే ఈ పోరాటాన్ని విస్తృత స్థాయిలో తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పి అధికారులకు తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమం విరమిస్తున్నాం. ఉన్నది పేద కార్మికులు కదా, పేద వాళ్ళు కనిపించలేదా? తారక రామనగర్ లో వర్షం పడిందే లేదా, నీళ్లు వచ్చినాయా లేదా అని చెప్పి అధికారులను నిలదీసే దానికి సిద్ధమవుతామని చెప్పి ఇక్కడ హెచ్చరిస్తున్నాం. అందుకోసం వెంటనే తారక రామనగర్ ప్రజలకి ఇప్పుడైనా పట్టించుకొని వాళ్ళకి అన్ని కూడా ప్రభుత్వం అందిస్తున్నందు కూడా ఇలా చేరే విధంగా చేయాలని చెప్పి ప్రత్యేకంగా అధికారులని మరీ కోరుతున్నాం. దయచేసి అందరికీ ఇక్కడ పేదలు కార్మికులు వాళ్ళందరికీ బియ్యం పప్పు నూనె ప్రభుత్వం అందిస్తున్న 2000 రూపాయలు అందించాలని చెప్పి కోరుతున్నాం. లేకపోతే ఏడు చేసే కార్యక్రమాలకి మీరే బాధ్యులు అవుతారు, అది కలెక్టర్కైనా ప్రభుత్వానికైనా. ఏమి అక్కడ వర్షాలే పడలేదా, నీళ్ళే రాలేదా, పనులకు ఎవరు పోకుండా పనులకు అందరూ కూడా పోతున్నారా అనేది ఎందుకు అడగలేదు అని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకోసం ఈరోజు ఎండిఓ గారు ప్రజల పక్షాన ఉంటారని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడైనా వెంటనే ఇక్కడ వాలంటీర్లను పెట్టి సర్వే చేపించి పేద కార్మికులైన బిల్డింగ్ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ ఆటో రంగంలో పనిచేస్తున్న కార్మికులకి అందరికి కూడా ఈరోజు నిత్యావసర సరుకులు ప్రభుత్వం అందిస్తున్న 2000 రూపాయలు అందించాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇది ఒకసారి పడిన వర్షం కాదు, గతంలో వారం 10 రోజుల ముందు అప్పుడో తప్ప వర్షం పడింది, అప్పుడు వారం రోజులు పనులు లేవు. మొన్నటనుక వర్షం పడింది, వారం రోజులు పనులు లేవు. ఇప్పుడు ప్రభుత్వం కలెక్టర్ కూడా ప్రకటించున్నాడు 28వ తేదీ నుంచి రేపు నెల 2వ తేదీ వరకు వర్షాలు, భారీ వర్షాలు పడబోతున్నాయి. ఇప్పుడే చెరువులు కట్టలు అన్ని కూడా చెరువులన్నీ నీళ్లు నిండిపోయి ఇంకా ఈ వర్షాల కారణంగా మరింతగా ప్రవహించే విధంగా ఉంటుందని చెప్పి చెప్పాడు. అందుకోసం ఈరోజు ఎక్కడ చూసినా కట్టలు వాగులు అన్ని తెగిపి రహదారులన్నీ దిగ్బంధం అయిపోయి ఈరోజు
ఎక్కడి నుంచి బయట ప్రాంతాలకు వెళ్లి పనిచేసే పరిస్థితి లేదు. అందుకోసం అధికారులు గుర్తి